హలో గైస్, దిస్ ఇస్ లావణ్య. వెల్కమ్ టు సగ్యామ స్టడీస్. ఇందాక మనకు టీఎస్పీఎస్సీ వాళ్ళు గ్రూప్ 4 హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయితే అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడైతే క్లియర్గా చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి. నేను గ్రూప్ 4 హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలి, దానికి సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ గురించి కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇందులో వచ్చేసి టీఎస్పీఎస్సీ అని ఎంటర్ చేయాలన్నమాట. సో టీఎస్పీఎస్సీ అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ ఫస్ట్లో ఉంది కదా ఇక్కడ టీఎస్పీఎస్సీ అని, ఇక్కడ టీఎస్పీఎస్సీ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ ఓపెన్ అయిన పేజ్లో ఇక్కడ హాల్ టికెట్ ఫర్ గ్రూప్ 4 సర్వీసెస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. ఇక్కడ వచ్చేసి ఈ పేజ్లో టీఎస్పీఎస్సీ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఒక క్యాప్చా అయితే అడుగుతుంది అన్నమాట. ఇక్కడ టీఎస్పీఎస్సీ ఐడి అంటే మనము ఓటీఆర్ చేసుకుంటాం కదా, ఆ ఫామ్లో అయితే టీఎస్పీఎస్సీ ఐడి అయితే ఉంటుంది. ఆ ఐడిని ఇక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాప్చా అడుగుతుంది, ఈ క్యాప్చాని కూడా మనము ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయాలంటే డౌన్లోడ్, ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంది కదా, సో ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అనే క్లిక్ చేయగానే మనకు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుందన్నమాట. సో ఇలా అయితే మనకు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అయితే ఈ ఎగ్జామ్కి వెళ్ళే ముందైతే మనకు ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో ఒకసారి అయితే క్లియర్గా చూద్దాం, ఎగ్జామ్కి సంబంధించినటువంటివి. అయితే ఎగ్జామ్ కోసం అయితే ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలి అన్నమాట. అండ్ హాల్ టికెట్ కూడా A4 సైజ్ షీట్లో అయితే డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్ళాలి, ఇలా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఫస్ట్ పేపర్కి అయితే ఎంట్రన్స్ 8 వరకు అయితే ఓపెన్ చేస్తారనమాట. 8 వరకు వెళ్ళొచ్చు, 9:45 వరకు వెళ్ళొచ్చు. అంటే 10కి ఎగ్జామ్ ఉంటుంది కదా, 15 మినిట్స్ బిఫోర్ అయితే ఎగ్జామ్ సెంటర్లో అయితే ఉండాలి అన్నమాట. అండ్ పేపర్ 2కి వచ్చేసి మనకి 2:15 వరకు అయితే గేట్ అయితే క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ లోపైతే ఖచ్చితంగా అయితే వెళ్ళాలన్నమాట. 15 మినిట్స్ బిఫోర్ అయితే ఎగ్జామ్ సెంటర్ లోపల అయితే ఉండాలి అని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ అయితే తీసుకెళ్ళాలన్నమాట. అండ్ వచ్చేసి ఇక్కడ ఓఎంఆర్ షీట్ పైన బబ్లింగ్ అనేది కరెక్ట్గా చేయాలి. ఒకవేళ కరెక్ట్గా హాల్ టికెట్ నెంబర్ కానీ లేకపోతే కోడ్ కానీ ఏదైనా కరెక్ట్ చేయలేదనుకో ఇంకొక పేపర్ అయితే రీప్లేస్గా ఇవ్వరని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ యూజ్ ఆఫ్ వైట్నర్ చాక్ పవర్ బ్లేడ్ ఎరేజర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ టెంపరింగ్ ఆన్ ఓఎంఆర్ షీట్ విల్ బి లీడ్ ఇన్వాలిడేషన్ ఫర్ ఓఎంఆర్ ఆన్ చార్జెస్ అనమాట. బ్లేడ్స్, చాక్ పౌడర్స్ లేదంటే వైట్నర్స్ ఇలాంటివి అయితే ఇక్కడ ఇలాంటివి యూజ్ చేయొద్దని అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. థంబ్ ఇంప్రెషన్ అయితే ఉంటుంది, సో బయోమెట్రిక్ అంటే థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది, సో థంబ్ ఇంప్రెషన్కి మాత్రం మెహందీ అలాంటివి అయితే పెట్టుకోకుండా ఉండండి. మెయిన్గా ఏంటంటే థంబ్ ఇంప్రెషన్ పడకపోతే మనకేంటంటే ఓఎంఆర్ షీట్ అయితే వ్యాలిడ్ అయితే కాదు అన్నమాట. సో అందుకని ఇవైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే మెయిన్గా ఉన్నాయన్నమాట. ఇది న్యూస్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 హాల్ టికెట్ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.